మతై స్వార్థ పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఏసఐ అంటున్నారు పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును వారి జోలికి పోకుడి వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎవడలా వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని ప్రయిస్తున్నాడు హలలుయా ఏసై అంటున్నారు నా తండ్రి నాటని ప్రతి మొక్కయూ పెళ్లగింపబడును దేవుడట ఎవరి దగ్గర ఎవరు ఉండాలో నిర్ణయిస్తున్నాడట యేసు ప్రభుని వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు వచ్చారు కానీ తర్వాత వెళ్ళిపోయారు ఆయన దగ్గర లేరు ఆ సందర్భంలో వేసే అంటారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు నాతో ఎవరుంటారంటే ఎవరెవరిని దేవుడు నా దగ్గర ఉండాలని దేవుడు నాటుతాడో వాళ్ళే ఉంటారు ఎలాగైతే మనం మనకి నచ్చిన మొక్కలన్నీ మన ఇంటి కాంపౌండ్లో నాటుకుంటామో ఇష్టం లేని పిచ్చి మొక్క మనం నాటనిది ఏదో దాని అంతటా అదే పెరిగింది అనుకోండి ఒక పిచ్చి మొక్క ఏం చేస్తాం అని తీసేస్తాం సర్లే మనం నాటకపోయినా మనకు అవసరం లేకపోయినా దాని అంతటా అదే ఒక పిచ్చి మొక్క మెలు మలుస్తుందని చెప్పి దాన్ని నిలిపోయాం కదండి దానికి కంచి వేయం కదా తీసి పారేస్తాం వెంటనే మనం కావాలనుకున్న మనం ఇష్టపడ్డ మొక్కల్ని ఎలాగైతే నాటుకుంటామో దేవుడు కూడా ప్రతి మనిషి లైఫ్లో ఆయన ప్లాండ్గా కొంతమందిని నాటుతున్నాడట కొంతమందిని పీకి పారేస్తున్నాడట అందుకే చాలాసార్లు కొంతమందితో మనం కలుస్తుందామని ఎంత ప్రయత్నించినా ఎంత తణుకులాడినా ఎంత తగ్గినా దేనికి వాళ్ళతో కలవాలని వాళ్ళేమో హెచ్చులు పోతూ ఉంటారు గీరగా ప్రవర్తిస్తూ ఉంటారు మనతో కలవడానికి ఇష్టపడరు వాళ్ళేం వద్దనుకుంటారు మనం ఏం కావాలనుకుంటున్నాం అప్పుడు ఏమవుతుందంటే మన తగ్గింపుకి విలువ ఉండదు క్షమాపణకి విలువ ఉండదు ప్రేమకి విలువ ఉండదు మనం ఎంత తణుకులాడిన అవతల వైపు నుంచి వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు అనుకోండి ఆ బంధం నిలబడదు కదా ఆటోమేటిక్గా వాళ్ళు దూరం అయిపోతారు కారణం ఏంటంటే దేవుని చిత్తంలో వాళ్ళు మన లైఫ్లో ఉండాల్సిన వాళ్ళు కాదు చాలామంది అండి బాధపడుతూ ఉంటారు నన్ను అందరూ వద్దనుకుంటున్నారు మా బంధువులు నేను వంటరి అయిపోయాను నేను వంట రోడ్డు అయిపోయాను నేను ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను ప్రేమించకపోయినా మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాను మళ్ళీ మళ్ళీ వాళ్ళని నా ఇంటికి పిలుస్తున్నాను నేను ఎంత తగ్గినా నా తగ్గింపుకి విలువలేదన్నయ్య అసలు నన్ను వాళ్ళు ఇష్టపడట్లేదు నన్ను కలుపుకోవట్లేదు అంటే అలాంటి వాళ్ళందరికీ చెప్పా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి మీరు ఎంత ఆరాటపడ్డా ప్రయాసపడ్డా మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళని మీరు వదిలిపెట్టడమే బెటర్ ఇంకా కారణం ఏంటంటే మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు ఉన్నట్టే మిమ్మల్ని కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎవరు మీతో ఉండాలని దేవుడు సంకల్పిస్తాడో అలాంటి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అలాంటి వాళ్ళు మీ దగ్గర తగ్గుతారు అలాంటి వాళ్ళు మీ మీకోసం ఆరాట పడతారు మీరు కావాలనుకుంటారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామందికి కులం పిచ్చి ఉంటుంది వాళ్ళు మాతో స్నేహమో బంధుత్వమో కావాలనుకుంటున్నారండి కానీ మా క్యాస్ట్ కాదు కదా మా క్యాస్ట్ వాడు అనుకోండి వాడు రోజు తననే మేము పడతామండి తిట్ల తిట్లు తింటామండి అక్కడ ప్రేమ లేకపోయినా సరే అవమానాలే ఉన్నా కూడా మా గౌరవం మా మంట కలిసిపోతున్నా కూడా కులం పిచ్చితో మా కులం కదండి అందుకే ఇంటికి వెళ్తాం వాడిని మా ఇంటికి పిలుస్తాం వాడు అవమానిస్తే అవమానాలు పడతాం అని దిగజారి బ్రతుకుతూ ఉంటారు దిగజారి బ్రతుకుతుంటారు మనశ్శాంతి లేక నెమ్మది లేక తప్పు ఇది చాలా తప్పు మన వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అనేది దేవుడే డిసైడ్ చేసేస్తాడు అందుకనే మనం కావాలనుకున్న వాళ్ళందరూ మన లైఫ్లో ఉండరు అర్థమవుతుందండి మనం ఏ ప్రయత్నం చేయకపోయినా మనతో ఉండాలని మన లైఫ్లో ఉండాలని వాళ్ళ లైఫ్లో మనం ఉండాలని మనల్ని హక్కున చేర్చుకునే వాళ్ళు దగ్గర అవుతుంటారు ఇది దేవుని కార్యం అండి ఇది పరలోకముందున్న దేవుడు చేసే గొప్ప అద్భుతం ఇది దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనం మీకు మనశ్శాంతి కావాలంటే పీస్ఫుల్ లైఫ్ కావాలంటే మీ లైఫ్ని మీ చేతిలో నుంచి దేవుని చేతికి అప్పగించేసేయండి ప్రభా నీ చిత్తము సిద్ధించునుగాక కొన్నిసార్లు ముళ్ళ మీద పడ్డ బట్టని తీసే ప్రయత్నం చేయకుండా వదిలేయటం బెటర్ ఎందుకంటే తీసినా కానీ అది మొత్తం చినిగి మొక్కలు మొక్కలు అయిపోతుంది కదా సరిగ్గా అలాగే కొంతమందిని వదులుకోవటం ఇష్టం లేక గట్టిగా పట్టుకునే కొద్దీ ఏమవుతుందో తెలుసా అండి ఒక మొల గట్టిగా చేతితో పట్టుకుంటే ఏమవుద్ది మొత్తం చేతిలో దిగిపోతాయి అమ్ముళ్ళు కొన్ని బంధాల వలన మనశ్శాంతి ఉండదు కొన్ని బంధాల వలన నిద్ర ఉండదు నవ్వు ఉండదు సంతోషం ఉండదు ఏడిపోయి మిగులుద్ది మానసిక వేదనే మిగులుతుంది ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరం ఈ సంవత్సరం ఏమైనా ప్రేమ పుడుతుందేమో ఈ సంవత్సరం ఏమైనా మార్పు వస్తుందేమో ఈ సంవత్సరం ఏమైనా రెస్పెక్ట్ దొరుకుతుందేమో అని ఆరాటపడే కొలది ఇంకొక సంవత్సరం ఏడుపు ఇంకొక సంవత్సరం అవమానాలు ఇంకొక సంవత్సరం మళ్ళీ డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ స్లీప్లెస్ నైట్స్ ఇవే కంటిన్యూ అవుతుంటాయి అందుకే కులము తర్వాత రక్త సంబంధం ఇవన్నీ పక్కన పెట్టేసి నాకు ఎక్కడ ప్రేమ దొరుకుతుంది నాకెక్కడ విలువ ఉంది నాకెక్కడ మర్యాద ఉంది నాకెక్కడ గౌరవం ఉంది అక్కడ కులం లేకపోయినా రక్త సంబంధం లేకపోయినా ప్రేమ మర్యాద గౌరవము ఏమండి ఆప్యాయత అనురాగం ఇవి కదా మనిషి కావాల్సింది కాదండి ఇవి కదా సో పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతీ మొక్కయు పెళ్ళగింపబడును ఒక వ్యక్తి మన లైఫ్లో ఉండవలసిన వాళ్ళు కాదని దేవుడు చేశాడు వాళ్ళు మనం ఉంచాలని ట్రై చేసాం కానీ అది నిలబడదు అర్థమవుతుంది దేవుడే పీకి పారేశాడు ఇంకా అలాగే దేవుడు మనతో ఉంచాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏక మనస్సు కలిగిన వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ అంటాం కదండి అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అన్ని కులాల్లో ఉంటారు అర్థమవుతుందండి స్నేహానికి ఎన్నడూ కూడా కులము కానీ రక్త సంబంధం కానీ వర్ణం కానీ వేదిక కాకూడదు ప్రామాణికం కాకూడదు అంటే నేను తెల్లగుణాను కాబట్టి తెల్లలతో స్నేహం చేస్తా నేను నల్లగుణాను కాబట్టి నల్లలతో స్నేహం చేస్తా నాది ఈ కులం కాబట్టి ఈ కులం వాళ్ళతో బంధుత్వం ఇవన్నీ వదిలేయాలి నేను దేవునికి భయపడుతున్నా నాలాగే దేవునికి భయపడేవాళ్ళు దేవునికి భయపడినట్టు నటించే వాళ్ళు కూడా ఉంటారు మళ్ళీ పొరపాటున ఒకవేళ మనం వాళ్ళని కలిసినా వాళ్ళు మన దగ్గరకు వచ్చిన కొంతకాలానికి ఏమవుతుందంటే మళ్ళీ ఆ బంధం తెగిపోతుంది ఎందుకంటే భక్తులంతా ఒక చోట దేవుడు చేరుస్తాడు భక్తిహీనులందరినీ దేవుడు ఒక చోట చేరుస్తాడు ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయని దేవుని ఎందు వయోభక్తులు కలిగిన ఒక నీతిమంతుడు ఒక యథా ఒక యథార్థవంతురాలు రాంగ్ ప్లేస్కి గనక వెళితే ఇంతసేపు చెప్పుకున్నాం కదా దేవుని సేవ పేరుతో విదేశీ సోమును పందికొక్కుల్లా తింటున్న దుర్మార్గులు ఉన్నారు భారతదేశంలో అలాంటి చోటుకు ఒకవేళ వెళ్తే కనుక వెళ్ళిన వ్యక్తులు మంచి కానీ వెళ్ళిన ప్రదేశం మంచిది కాదు దేవుని సేవ పేరుతో అక్కడ జరుగుతుందంతా పెద్ద వ్యాపారం కానీ తెలియక ఒక నీతిమంతుడు ఒక నీతి అక్కడికి వెళ్ళారు వీళ్ళకి అసంతృప్తి స్టార్ట్ అవుతుంది నాకు కావాల్సింది ఇది కాదు కదా ఇక్కడ డబ్బుతో కట్టబడ్డ భారీ బంగ్లా ఉంది ఖరీదైన ఏసీ ఉంది పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి మంచి సోఫా సెట్లు చైర్స్ ఉన్నాయి అయినా కూడా ఆత్మలో శూన్యత తెలుస్తుంటుంది కారణం ఏంటంటే ఈ బిల్డింగ్ల కొరకు కుర్చీలు కొరకు కాదు నా నేను వెతికింది నేను ఆరాటపడింది జీవము కలిగిన దేవుని కొరకైన దాహము ఆకలితో నేను వెతుక్కుంటే ఇక్కడ దొరుకుతాడేమో దేవుడు ఇక్కడ వాక్యం దొరుకుతుందేమో ఇక్కడ పులిపీట మీద ఉన్నది దేవుని సేవకుడేమో అనుకుని నేను వచ్చాను కానీ ఆత్మలో అర్థమైపోతుంది ఇది నేను ఉండాల్సిన స్థలము కాదు ఆ తర్వాత అక్కడున్న పాస్టర్ గారు అక్కడున్న సంఘ పెద్దలు అందరూ ఎన్నిసార్లు వేళకి హౌస్ విజిటింగ్ చేసినా ఎన్నిసార్లు బ్రతివలాడినా సారీ అండి ఇంక నేను ఇక్కడ ఉండలేను మీరు మంచోలే కావచ్చు మీరు నాతో గొడవ పడలే మీరు రెగ్యులర్గా హౌస్ విజిటింగ్ చేస్తున్నారు నన్ను నెత్తి పెట్టుకొని చూస్తున్నారు కానీ నేను కా నేను ఎక్స్పెక్ట్ చేసింది నాకు కావాల్సింది మీ గౌరవ మర్యాదలు కాదు మీ ఆతిథ్యం కాదు ఈ హడావిడి కాదు హోదా కాదు కావాలంటే మీకు సంగ పెద్ద హోదా ఇస్తా ఉంటాయి అజ నాకు కావాల్సింది హోదాలు కాదండి జీవము కలిగిన దేవుని సన్నిధిని ఆస్వాదించాలనుకున్నాను అది నాకు ఇక్కడ దొరకట్లేదు ఆ మాట ముఖమే చెప్తా హట్ అవుతారు ఫీల్ అవుతారు వివరాలు నేను చెప్పలేను కానీ ఇంక నేను రానని చెప్పి మౌనంగా ఆగిపోతారు అలాగే ఎక్కడ దేవుని సన్నిధి ఉందో ఎక్కడ దేవుడు నాటిన పరిచర్య ఉందో అక్కడికి దేవుడంటే అసలు భక్తి భయం లేకుండా క్రిస్మస్ పేరుతో భోజనాలు జానవరి ఫస్ట్ పేరుతో భోజనాలు యానివర్సరీ పేరుతో భోజనాలు తిండి బోతులు కనుక వచ్చారనుకోండి ఇదేమో భక్తి కేంద్రం ఇక్కడ పాటలు వాక్యం ప్రార్థన భక్తి దేవుని భయం నేర్పించబడతాయి తిండి బోతులు వస్తే ఏమంటారు అంతేనండి పాస్టర్ గారు మన క్రిస్మస్ భోజనాలు పెట్ట జానవరి ఫస్ట్ భోజనాలు పెట్టలే నాకు నచ్చలేదు అయినా ఉంటున్నాం తెలుసా మేము ఓర్చుకుంటున్నాం అంటే ఎవడొచ్చుకోమన్నాడు అలా ఓర్చుకున్న వాళ్ళు కూడా కొంతకాలానికి మెల్లగా లేకలేక పెట్టారు భోజనం మళ్ళీ వెజిటేరియన్ అంట ఇవన్నీ మా వల్ల కాదు అక్కడ తిండి ముఖ్యం అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంచినా ఆధ్యాత్మిక కేంద్రాలలో భక్తిహీనులు ఉండలేరు అక్కడ ఎంత మంచి ప్రార్థన భక్తున్నా సరే కారణం ఏంటంటే భక్తి కేంద్రాలలో భక్తులను దేవుడు చేరుస్తాడు ప్రయత్స్తున్నాడు హలలుయా భక్తిహీనులు భక్తులతో అలాగే భక్తులు భక్తిహీనులతో ఉండలేరు హే బేలు కయ్యను ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములండి ఒకడేమో భక్తుడు హే నీతిమంతుడు భక్తుడు అదే అమ్మ కడుపులో పుట్టిన కయ్యనేమో భక్తిహీనుడు అంతా నా ఇష్టం అంటాడు దేవుని ఇష్టం కాదంట తనకు నచ్చింది చేస్తాడు అయినా దేవుడు యాక్సెప్ట్ చేయాలనే మూర్ఖత్వం గర్వం వరే అన్నయ్య నువ్వు మూర్ఖుడురా నువ్వు భక్తిహీనుడివి దేవుని కూడా లెక్క చెయ్యవు అయినా పర్వాలేదు ఇద్దరం కలుసుదామంటే మనసును కలవో కలిసి ఒక ఇంట్లో ఉండలేరు సాధ్యం కాదు ఒక పరిచయలు ఉండటం సాధ్యం కాదు హేబేలుకి హేబేలు లాంటి వ్యక్తులు హేబేలు లాంటి ఒక సమూహం ఒక గుంపు ఒక సంఘం దేవుడు ఎక్కడో చోట ఉంచుతాడు హేబేలు లాంటి వాళ్ళంతా అలాంటి చోటుకి వెళ్ళాలి లోతు అబ్రహాము దగ్గర ఉన్న గొప్ప సహవాసాన్ని విడిచిపెట్టి గుమారాకి వెళ్ళిపోయాడు ఈ సుధమగుమరం ఎలాంటి ప్రాంతం అట పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో మనుషులు జంతువులతో జంతువులు మనుషులతో సంభోగించే అధర్మ అనైతిక ఘోరమైన పాపాలు జరిగే ఒక ఊరు ప్రాంతము సుధోమ అట్లాంటి చోటుకి లోతు ఎందుకు వెళ్ళాడంటే భార్య తొందర అనుకోండి భార్యను సరి చేసుకోవాలి కానీ ఎలా వెళ్తాడు సరే వెళ్ళాడు కానీ ఉండగలిగాడు అక్కడ అంటే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా ఒకసారి చదువుదాం చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం మరియు ఆయన సుధమ గుముర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను చూసారండి లోతట దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డ నీతిమంతుడట లోత ఎవరు నీతిమంతుడే ఆ సుధమగుమర ప్రాంత వాసుడు యొక్క దుర్మార్గమైన జీవితాన్ని బట్టి అతను బహుగా బాధపడ్డాడట ఇది ఎలా ఉందో తెలుసా అండి ఒక మురికి కాలువ పక్కన కూర్చొని కంపు అనుకుంటే బిర్యానీ తినట్టుంది ఎలా అక్కడ నిన్ను ఎవడు కూర్చోమన్నాడు అసలు ఎక్కడో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నాడు అనుకోండి నీకు ప్లేసే దొరకనట్టు హోటల్ నుంచి తెచ్చుకున్న దమ్ బిర్యానీ ప్యాకెట్ అక్కడ పక్కన కూర్చొని ఓపెన్ చేసుకొని ఏమిటో అంటే నేను ఎవడెళ్ళమనండి అక్కడికి అసలు నీ ప్లేసే దొరకలేదా ఇంకే చెట్టుకి ఎందుకు ఇంకెక్కడికైనా వెళ్ళి తినచ్చు కదా ప్లేస్ ఏ దొరకనట్టు ఆ మురికు ఉండదానికి వెళ్ళటం ఎందుకు దాన్ని తిట్టుకోవటం ఎందుకు కదా లోతు వెళ్ళకూడదని చోటికి వెళ్ళాడు అక్కడికి ఎవరు వెళ్తే సంతోషపడతారు చెడిపోవాలనుకునేవాడు వెళ్తే సంతోషపడతాడు భక్తిహీనుడు వెళ్తే వాడికి అది స్వర్గధామం అన్నమాట కానీ లోతు నీతిమంతుడు కదా ప్రార్థనాపరుడు దేవునేందు భయభక్తులు కలిగిన వాడు ఇతను రాంగ్ ప్లేస్కి వెళ్ళాడు కానీ అక్కడ ప్రజలు ఇతనుతో అతకట్లేదు ఇతను వాళ్ళతో అతకట్లేదు ఆ ప్రాంతము ఆ ప్రాంత వాసులు ఇతనికి తగిన వాళ్ళు కాదు అట్లాంటి ప్రాంతానికి వెళ్ళిన లోతు ఒకవేళ నాకు కాల్ చేసి బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్ నాకు అస్సలు నెమ్మది లేదు అస్సలు ప్రశాంతత లేదండి అంటే నువ్వు ఆ ప్రాంతములో ఆ ప్రాంత వాసులతో ఉన్నంత వరకు నీకు నెమ్మది ఉండదు నీకు మనశ్శాంతి కలగదు వాళ్ళు ఎప్పటికి మారుతారో తెలియదు కానీ నువ్వు మాత్రం చచ్చిపోతావు ఏడిచి ఏడిచి నిద్రలేక తిండి లేక నీ జీవితం నాశనం అయిపోతుంది ఆ తర్వాత వచ్చును చూడండి ఒకసారి ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి ఎనిమిదవ వచనం రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టియు విని వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను అదండి ఇంత చెప్పాం కదా ఎక్కడ ప్లేస్ దొరకనట్టు సెప్టిక్ ట్యాంక్ దగ్గరకు మురిక్కాలో దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి ముక్కు మూసుకొని ఇలా తినటం దేనికి కదా లోతు ఇప్పుడు ఆపనే చేస్తాడు కరెక్ట్గా రాంగ్ ప్లేస్కి వెళ్ళాడు ప్రతిరోజు తన మనసును నొప్పించుకుంటా ఉన్నాడంట దేని విషయం అంటే అక్రమమైన క్రియల విషయంలో తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి ఇది ఎలా ఉందంటే చెప్పమంటారా వాళ్ళ పాపాలు చూడలేక లోతు ఇలా అంటున్నాడట అమ్మో ఈ ఘోరాలు నేను చూడలేకపోతున్నా నేను ఎవడెళ్ళమన్నాడు అక్కడికి అసలు సరే వెళ్ళేవో తెలియక నెక్స్ట్ డే లైఫ్ బైజర్ వచ్చేయాలి కదా అలాంటి మనుషులను తెలిసినాక వాళ్ళతో కలిసి బతకాలని డిసైడ్ అయిపోయాడు ఇంకా భార్య కోసం కాబట్టి అక్కడే ఉంటున్నాడు ఇంకా నొప్పించుకుంటున్నాడు అక్కడే ఉంటున్నాడు నొప్పించుకుంటున్నాడు అక్కడే ఉంటున్నాడు చాలామంది లోతులాగా మంచి వాళ్ళు దేవుని ఏదో భయభక్తులు కలిగిన వాళ్ళు రాంగ్ పీపుల్తో కలిసి బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటారు అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటారు రాజీ పడదాం అనుకుంటారు కాంప్రమైజ్ అవుదాం అనుకుంటారు కానీ మీరు ఎంత కాంప్రమైజ్ అయినా చేతులార మానసిక వేదనతో మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకునే వాళ్ళు అవుతారు అంతే అంతకుమించి ఇంకేం ఉండదు నిద్రకు దూరం అవుతారు ఒక్క రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే జరిగే దుష్ప్రభావాలలో ఒకటేంటంటే హెయిర్ లాస్ అంటండి ఒక్క రాత్రి మంచి నిద్ర లేకపోతే దాని ఎఫెక్ట్ ఆరు నెలల పాటు జుట్టు రాలతుంటుందంట అలాంటిది చాలా రాత్రులు నిద్ర లేని వాళ్ళు పరిస్థితి ఏంటి ఇంకా ఓ నూనె నూనెల మీద నూనెలు రాస్తే పోతే షాంపూలు వాడితే ప్రయోజనం ఏంటండి కంటిన్యూ నిద్ర అది ఎందుకు దూరం అవుతుందంటే ఇంకెవడో ఒక బద్మాష లేకపోతే ఒక పనికి మారే వ్యక్తి రక్త సంబంధం అయినందుకో మన ఇంటి వాళ్ళు అయినందుకో సో జ్ఞాపకం పెట్టుకోండి దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు మనతో ఉంటారు ఎలా ఉంటారు మనం బ్రతి బ్రతిమలు ఆడుకోనక్కర్లేదు అడుక్కొనక్కర్లేదు అతిగా ప్రయాసపడనక్కర్లేదు వాళ్ళు కూడా మనకి విలువ ఇచ్చి మర్యాద ఇచ్చి మీరు మా లైఫ్లో ఉండటం మా అదృష్టమని మనము భావించినట్టే వాళ్ళు కూడా భావించాలి రెండు చేతులు కలిస్తేనే కదండి చెప్పట్లు కదా మనల్ని సొంతం చేసుకోకుండా మన మీద పడి ఏడుస్తూ మనల్ని అవమానిస్తూ మనల్ని చీకొట్టుతున్న సొంతడు బెటరా మన కులస్తుడు బెటరా లేకపోతే మనం వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకుంటూ ఎదురు చూస్తూ తణుకులాడుతూ తగ్గుతూ ఆరాటపడుతున్న బయట వాళ్ళు బెటరా చెప్పండి సొంతోడు బయటోడని చూడకండి సొంతోడే కావాలనుకుంటే హేబేళ్ళి రోజు కయ్యినితో బాధలు పడాలి కదా యోసీ తన మూర్ఖులైన భక్తిశీలైన అన్నలతో ఇబ్బందులు పడాలి ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం చెప్పి నేను ముగిస్తాను ఏసై అన్నాడు వారి జోలికి పోకుడి అంటాడు చూడండి మతైశ్వార్థ పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మళ్ళీ చదువుతున్నా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయూ పెళ్లగింపబడును వారి జోలికి పోకుడి వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని ఇది అర్థం కాక నేను చాలామంది కోసం గతంలో బాగా తగ్గా తగ్గింప అనుకున్నా అది తెలివి తక్కుతాను అని తర్వాత అర్థమైంది నేను తగ్గినప్పుడు నా తగ్గింపు విలువ వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి ఏంటంటే అర్థం వాళ్ళకి అర్థం కావట్లా నేను తగ్గుతున్నానని వాళ్ళకి అర్థం కావట్లేదు నాది ప్రేమని వాళ్ళకి అర్థం కావట్లేదు ఎగతాలు చేస్తున్నారు నా ప్రేమ నా తగ్గింపు నా మర్యాద అంతా ఎగతాలకి గురవుతుంది దానికి విలువే లేదు అసలు విలువే లేదు బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది ఏంటి సంగతి అని అంటే వాళ్ళు నా లైఫ్లో ఉండవలసిన వాళ్ళు కాదు వాళ్ళు రాంగ్ పీపుల్ అర్థమవుతుందా తమిళ తప్ప తెలుగు రానుడు దగ్గరికి వెళ్ళి తెలుగులో మన గోడు అంతా ఎలబోస్తున్నాం అనుకోండి ఆడికి ఏమర్థం చెప్పండి అసలు సో మనల్ని అర్థం చేసుకునే మనుషులను దేవుడు మన జీవితంలో పెడతాడు స్నేహితులుగా బంధువులుగా ఇక ఏసా అంటున్నాడు అందుకే వారి జోలికి మీరు పోవద్దు అంటున్నాడు వెళ్తే ఏమవద్దు ప్రభా అంటే ఆడిద్దరు గుంటలో పడతారు ఆల్రెడీ నువ్వు కళ్ళు నోడివి వాళ్ళు గుడ్డోళ్ళు కాబట్టి కళ్ళున నీకు వాళ్ళ అవసరం లేదు నువ్వు వాడు చేపట్టుకొని వాడు సహవాసంలో ఉండాల్సిన అవసరం లేదు ఏసయ్య చెప్పిన ఒక ఉపమానం గురించి మనం ధ్యానించుకొని ముగించుకుందాం అదేంటంటే ఒక రాజుగారట తన ఇంట్లో జరుగుతున్న ఒక వివాహానికి అనేక మందికి ఆహ్వానం పంపించారట రాజుగారు ఆహ్వానం పంపిస్తే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారండి సడన్గా నరేంద్ర మోడీ కనుక మన చర్చికి ఇన్వై ఇన్విటేషన్ పంపాడు అనుకోండి స్టీవెన్ శాస్త్రి మినిస్టర్లు అందరు రండి బయలుదేరి అని లేదా వైఎస్ జగన్ గారు కనుక ఇన్వై ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి లేదండి వాళ్ళు కొట్లు కూర్చోని వాణి అంటుందా చే పంట వదిలేసారని మీరు అంటారా ఆయన పిలవటమే అదృష్టం అండి అధికారి కదా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాజుల కాలంలో అయితే రాజులు అసలు మనల్ని పిలవాల్సిన అవసరం ఏముంది రాజుగారికి పిలిచాడంటే దేవుని దయ నీకు వందనాలు మనం అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వరు కదా అపాయింట్మెంట్ దొరకదు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొన్న చిరంజీవి చూసారు కదా ఎలా తగ్గి మాట్లాడుతున్నాడు దాని గురించి ఆర్జీవి మరీ సెటైర్లు వేసాడు ఆల్మోస్ట్ బెచ్చగాళ్ళ బెచ్చబెత్తుకున్నాడు వెళ్ళే అయినా ఎందుకంత తగ్గాడు అని అంటే ఆయన అధికారండి ముఖ్యమంత్రి ఆయన చేతుల్లో అధికారం ఉంది ఆయన ఏమైనా చేయగలడు అట్లాంటి రాజు స్థానంలో ఉన్న ఒక అధికారి ఇన్విటేషన్ పంపిస్తే ఎవడైనా నేను రాను అంటాడా బుద్ధున్నవాడు ఎవడైనా రానంటాడా తెలుగు ఉన్నవాడు ఎవడైనా కానీ ఎవరినైతే ఇన్వైట్ చేశాడో ఈ రాజుగారు వాళ్ళందరూ మూకుమ్మడిగా నెపములు చెప్పసాగిరి అని రాసి ఉంటుంది సాకులు చెప్తున్నారంట రామ అనటమే తెలివి తక్కువతనం అది పైగా ఎందుకు రావరో మళ్ళీ నెపాలు చెప్తున్నారు పనుందని ఒకటి అంటున్నాడంట నేను గేదెను కొన్నాను వెళ్ళి చూడాలని ఇంకొకటి అంటున్నాడంట ఎవరు సొలుకారిన వాళ్ళు చెప్పి వెళ్ళిపోతే ఈ రాజుగారు చూడండి మళ్ళీ తన దాసులను పంపాడంట ఇంకొంతమంది దాసులను పంపాడంట అవసరమై రాజుగారికి ఇందుకు ఎవరి రాజు అని అంటే పరలోకమందు ఉన్న తండ్రి ఆయనకి అవసరం అసలు ఆయన నా ప్రజలారా బూదిగంత నివాసులారా రండి నా దగ్గరికి రండి అని చాచిన చేతులతో పిలుస్తుంటే చాలామంది ఆ దేవుని ప్రేమ విలువ అర్థం కాక దేవుని వైపు తిరగట్లేదు దేవుని ప్రేమే అర్థం కానోడికి మనుషుల ప్రేమ అర్థం ఇంకా పరలోకమందు నా దేవుడు పిలుస్తుంటేనే కొంతమంది మేము రామానేస్తున్నారు గర్వంతో అది గుడ్డితనమా గర్వమా అహంకారమా తెలివి తక్కువతనమా అంటే అన్నీ కలిపిన కాక్టైల్ అనమాట వాళ్ళు గుడ్డివాళ్ళు వాళ్ళు గర్విష్ఠులు వాళ్ళకి ఏది విలువైందో ఏది వ్యర్థమైందో తెలియదు రాజుగారు పిలవగానే గనక మీరు వెళ్ళారనుకోండి పిలవగానే వచ్చినందుకు ఆయన మురిసిపోయి నీకు ఎన్ని ఎకరాలు ఉందామా పొలం అని చెప్పి ఇంకొక వంద ఎకరాలు రాసిచ్చాడు అనుకోండి తెలివైన వాళ్ళు అయితే రాజు పిలిస్తే వెళ్తారు ఆయన ఇచ్చే కానుకలు తీసుకుంటారు చక్కగా మురిసిపోతారు తెలివి లేని వాళ్ళు నేను పంట వేసానండి ఇప్పుడు కుదరదండి కిరాణా కొట్ట జరిశానండి మా బంధువులు వచ్చారండి ఇలాంటి కారణాలు చెప్పి పోగొట్టుకుంటారు రాజుగారు పిలిస్తే వీళ్ళు రారంటున్నారు ఈ రాజుగారు పాపం చాలా మంచి ఆయన తగ్గింపు కలిగిన ఆయన మళ్ళీ కొంతమంది దాసులను పంపిస్తే ఈసారి కూడా అలాంటి నెపాలు చెప్పి తప్పించుకుంటూ వెళ్ళిపోయారు కొంతమంది అయితే కొంతమంది అయితే ఏకంగా రాజుగారు పంపిన ఆ దాసులను పట్టుకొని కొట్టి చంపేశారట ఇంకా రాజుగారికి మండింది బాగా కోపం వచ్చింది నేను పిలిస్తే రానంటారా నా ఆహ్వానం వాళ్ళకి ఎగతాళిగా ఉందా విలువ తెలియట్లేదు ఎవరు పిలిచారు పిలి పిలిచిన వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి గొప్పతనం ఏంటిదో ఆయనకి అసలు పిలవాల్సిన అవసరం లేకపోయినా పిలుస్తుంటే వీళ్ళకి అర్థం కావట్లే ఏంటంటే వీళ్ళు రాంగ్ పీపుల్ విలువ తెలియని వాళ్ళు ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నానండి మీరెవరినో ప్రేమగా పిలిచారు మీది ప్రేమే వాళ్ళు మీ వాళ్ళని మీరు ఆహ్వానించాల్సిన అవసరం మీకు లేదు ప్యూర్గా ప్రేమతో పిలిచారు కానీ అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు మీకు విలువి ఇవ్వట్లేదు మీ ప్రేమకు ఇంత చెప్పా కదా మీ మర్యాదకు మీ ఆరాటానికి అసలు గుర్తింపే లేదు అసలు ప్రేమ అని ఎంత మీరు చెప్పుకోవడం తప్ప అబ్బా మళ్ళీ హింసరా బాబు మళ్ళీ కాల్ చేశారని కట్ చేశారనుకోండి విసిరి కాల్ చూసుకుని కూడా మళ్ళీ చేయలేదు అనుకోండి రిటర్న్ కాల్ చేయట్లేదు ఎవరో మీరు మాత్రమే పని పాటలు లేనట్టు వాళ్ళు చేయగానే లిఫ్ట్ చేసేసి బాగున్నారా అని పలకరిస్తున్నారు కానీ వాళ్ళ ఫోన్ కాల్స్కి వాళ్ళ మెసేజ్లకి మీరిచ్చే రెస్పాన్స్ మీరు చేస్తే వాళ్ళు ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే దోస్ పీపుల్ ఆర్ నాట్ రైట్ ఫర్ యూ ఇంకొక కాల్ కూడా వాళ్ళకి చేయకండి ఆ నెంబర్ డిలీట్ చేసేయండి లేదా బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి మరి అర్థమవుతుందా పరలోకమందు ఉన్న తండ్రి అదే చేశాడు రాజుగారు పిలిచారు రెండోసారి పిలిచారు రాలేదు వెంటనే ఆయన ఏమన్నాడంటే చదువుతాను చూడండి ఒకసారి ఇదంతా మతైస్ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఉంది మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి ఆరో వచ్చనం చదువుతున్నా మతైస్ వార్త ఇరవై రెండు ఆరు ఐదు నుంచి వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియు ఒకడు తన వర్తకమునకును తక్కిన తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించాను ప్రైస్తులాడు హలలుయా ఇంకేమన్నాడట అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు ప్రైస్తులాడు హలలుయా మనం పిలిచాము కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు రావడానికి ఇష్టపడట్లేదు దాని అర్థం మన పిలుపుకు విలువలేదని కాదు మన ప్రేమకు విలువలేదని కాదు పిలవబడ్డ వాళ్ళు పాత్రలు కాదు దోస్ పీపుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అవర్ లవ్ వాళ్ళకి అర్హత లేదు మన ప్రేమ మన ఆతిథ్యం మనతో ఉండే అర్హత వాళ్ళకి లేదండి అసలు అండి అతి సంగతి ఏడుస్తున్న ఎంతోమందిని ఓదారుస్తుంటా వాళ్ళు మమ్మల్ని వద్దనుకుంటున్నారనియా మమ్మల్ని పిలవట్లేదు వాళ్ళు వాళ్ళే కలుసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు మమ్మల్ని మాత్రం అవార్డ్ చేస్తున్నారంటే ఏడోకమ్మ నన్ను కూడా వద్దనుకున్న వాళ్ళు మంది ఉన్నారు నన్ను మాత్రమే సపరేట్ చేసేసి మిగతా వాళ్ళు అందరు కలుసుకొని ఎంజాయ్ చేస్తున్నప్పుడు బైబిల్ నాకు నేర్పిన పాఠం ఏంటంటే ఎవరెవరైతే నన్ను వేరు చేసి వాళ్ళు మాత్రమే కలుసుకొని నన్ను బాధ పెడుతున్నాం అనుకుంటున్నారో నిజానికి వాళ్ళకి నాతో ఉండే అర్హత లేదు దాన్ని ఎలా చెప్పచ్చు తెలుసండి దే డోంట్ డిజర్వ్ మీ అంటారు ఇంగ్లీష్లో వాళ్ళు నన్ను నాతో ఉండే అర్హత వాళ్ళకి లేదు ఇంకా చెప్పచ్చు ఎలా చెప్పచ్చు అంటే మీరందరూ కలిసి నన్ను దూరం పెట్టడం కాదు మీరు నన్ను కోల్పోయారు ఎప్పుడు మాట్లాడతాయి ఈ పదాన్ని మనం విలువైంది ఏదైనా పోగొట్టుకుంటే అప్పుడు అంటాం కదా బయలుదేరిన ఊరిలో ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఫోన్ ఇలా జోబులు వేసుకొని బయలుదేరా సగం దూరం వచ్చాక ఫోన్ కనపడాల బాధపడతావా పండగ డ్యాన్స్ వేస్తాం ఎగిరి బాధపడతాం ఎందుకంటే ఇది విలువైంది నా విలువైన కాంటాక్ట్స్ అయినా బ్యాంకింగ్ అంతా ఇందులో ఉంది పాస్పోర్ట్లు ఆటో సేవ్ చేస్తుంటాయి అన్నీ సడన్గా అంత విలువైన ఖరీదైన ఫోన్ పడిపోతే బాధ అనిపిస్తుంది అయ్యో నా ఫోన్ పోగొట్టుకున్నా అంటాను చూసారా ఇప్పుడు మనం అంటున్నాం వాళ్ళు నన్ను పోగొట్టుకున్నారని అదే మాట వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత అంటారు కొన్ని ఏండ్ల క్రితం ఫలానా వ్యక్తిని మనం దూరం పెట్టాం అవాయిడ్ చేసాం వాళ్ళు మనల్ని పిలిచారు అయినా మనం పలకలేదు వాళ్ళు తగ్గారు ఆ తగ్గింపుని మనం చేతగాంతానం అనుకున్నాం ఇన్నిసార్లు తగ్గుతున్నారంటే ఎంత ప్రేమిస్తున్నారంటే మనతో పనిబడి ఉంటుంది వాళ్ళు దెబ్బతిని ఉంటారు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తారు తప్ప అరే అక్కడ ప్రేమ ఉంది అది నిజమైన ప్రేమ మన కోసం మనతో కలిసి ఉండాలని ఆరాటపడుతున్నారు అని పాజిటివ్గా ఆలోచించరు కొంతమంది నెగిటివ్గానే ఆలోచిస్తారు మనం ఎంత దూరం పెట్టినా మనం కాల్ చేస్తున్నారంటే మనల్ని వాడేసుకుందాం అనుకుంటున్నారు ఇలా అనుకున్నాక ఆ కాల్ చేస్తున్న వాళ్ళకు కూడా చిరెత్తుకు వస్తుంది మండుద్ది ఓపిక అయిపోద్ది ఇంకా పెట్రోల్ ఉన్నదిసేపు కదా బండి నడిచేది అది అయిపోతే ఇంకా నడవదు ముందుకి ఇంకా వాళ్ళు కూడా చిరెత్తుకు వచ్చి కట్ చేసుకున్నాక కొన్ని సంవత్సరాల తర్వాత ఈ గర్విష్ఠులకు అహంకారాలకు తెలి అహంకారాలకు తెలిసి వస్తుంది మనము ఆ వ్యక్తిని పోగొట్టుకున్నామని చరిత్రలో అలాంటి ఒక మంచి ఉదాహరణ ఎవరంటే యోసేపు యోసేపును అమ్మేసిన ఇంకా అనుకున్నారు అందరూ యోసేపు ఇక నాశనం అయిపోయాడు యోసేపుకి బాగైంది అనుకున్నారు కానీ వాళ్ళకి ఆలస్యంగా అర్థమైంది యోసేపు లాంటి ఒక నీతి మంతుడిని భక్తుడిని ఉత్తముడిని మనం పోగొట్టుకున్నామని కదండి సో నేనైతే అందరికీ ఒకటే చెప్తున్నానండి మీరు ఎవరినైనా వీళ్ళు సరైన వాళ్ళు కాదు నా లైఫ్లో ఉండడానికని మీరు ఎవరిని వదిలేసినా ఎవరైనా మిమ్మల్ని వదిలేసినా సరే వాళ్ళు మిమ్మల్ని పోగొట్టుకున్నాం అన్నట్టు మీరు బ్రతకాలి ఆమెనందం అండి ఆ తేడా తెలియాలి అరే అంత మంచి ఫోన్ నేను పోగొట్టుకున్నానే అని ఎలాగైతే ఒక మంచి ఫోన్ పోగొట్టుకుంటే బాధపడతామో ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామనే ఆ లోటు ఆ వెలితి వాళ్ళకి తెలిసి వచ్చే అంత గొప్ప జీవితం మనం బ్రతకాలి అర్థమవుతుందండి లేని లోటు అన్నదమ్ములకు తెలిసి వచ్చింది కదా అనవసరంగా యోసేపును దూరం చేసుకున్నాం మనందరికంటే వాడి దగ్గర ఎక్కువ భక్తి ఉంది మనందరికంటే వాడు నీతిమంతుడు యథార్థవంతుడు అట్లాంటివన్నీ దూరం చేసుకున్నామని ఇవాళ అర్థం కాకపోయినా తర్వాత అర్థమవుతుంది అలా అర్థం కావాలంటే ముందు మనం యోగ్యులుగా బ్రతకాలి ఒక యోగ్యుడి గురించి మాత్రమే పోగొట్టుకున్నామని మనుషులు తర్వాత పశ్చేత పడతారు ప్రయోగిస్తున్నారు హాలేలుయా ఏమో అర్థమవుతుందా అట్లాంటి లైఫ్ మనం బతికితే అప్పుడు మనల్ని పోగొట్టుకున్నామే అని వాళ్ళు బాధపడే పరిస్థితులు వస్తాయి అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఆ నరహంతకులను చంపించేశాడంటే ఏకంగా ఇప్పుడు చెప్పండి అలాంటి వాళ్ళు చంపబడటం కరెక్టే కదండి అలాంటి వాళ్ళు బ్రతుకు ఉండకూడదండి బతికు ఉండకూడదు కదా అందుకే చాలామంది జడ్జులు కొంతమందికి మరణశిక్ష వేస్తారు వాళ్ళకి బ్రతుకునే అర్హత లేదు వాళ్ళని బ్రతకనిస్తే వాళ్ళు ఇంకా ఎంతోమందిని చంపుతారు ఇంకా ఏడవచ్చును చూడండి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించను అప్పుడతడు పెండ్లివిందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లివిందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను నువ్వు ప్రేమిస్తున్నాడు హలో లుయా మనం ఎవరినైతే కావాలనుకున్నావో వాళ్ళకి అర్హత లేదు పాత్రులు కారాలు ఇప్పుడు వాళ్ళ స్థానంలో రాజుగారు ఏమంటున్నారంటే రాజమార్గములకు పోయి అందరినీ పిలవండి అందరిని అంటే చెడ్డవారిని మంచివారిని చెడ్డవారు మంచివారు అంటే ఇక్కడ నిజంగా పాపులని కాదు దుర్మార్గులని కాదు మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వాళ్ళు చదువుకున్నవాడు చదువులేనివాడు డబ్బున్నవాడు పేదోడు వీడు వాడనే తేడా లేకుండా అగరకులం లోకేస్ట్ అనే తేడా లేకుండా కనబడ్డ వాళ్ళందరినీ పిలవమన్నాడు అసలు యాక్చువల్గా వీళ్ళని లేరు ఇన్విటేషన్లో వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ స్థానంలో వీళ్ళని నుంచో పెట్టారు ఆ పదోవచనం చూడండి ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వెళ్ళి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూసి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పడ్లు ఊడనని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు వారు కొందరే అని చెప్పాను గమనించండి ఎవరు కనబడితే వాళ్ళని పిలవమని చెప్పాడు రాజు వీళ్ళు పిలిచేశారు అలా పిలువబడ్డ వారిలో ఒకడికి పెండ్లి వస్త్రాలు లేవంట ఏంటి పెండ్లి వస్త్రం అంటే ఆ కాలంలో ఇలాంటి రాజులు ఒక విందు చేసినప్పుడు లోపలికి వచ్చేటప్పుడు చూడండి డబ్బు ఉన్నవాడు మంచి బట్టలు వేసుకొని వస్తాడు లేనోడు చినిపోయిన బట్టలు తొస్తాడు ఈ తారతమ్యాలు లేకుండా అందరికి ఒక యూనిఫామ్ ఇచ్చేసేవాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు ఆ పెళ్లి వస్త్రాలు ఫ్రీకిస్తారు ఇస్తారు అక్కడే కానీ ఒకడికి బట్టలు ఇచ్చారు కానీ ఆడేసుకోలేదంట అంటే వీడు వంకరదనమాట రాజుగారు ఇచ్చిన పెళ్లి వస్త్రం ధరించకుండా లోపలికి రాకూడదు అది కో డ్రెస్ కోడ్ ఉంది అక్కడ అది తెలిసి కూడా వీడు వేసుకోలేదంటే వీడు ఎలాంటి మనిషి అందరు వేసుకున్నారు అందరితో పాటు వీడు వీడేసుకోడు అంటున్నాడు వీడు వంకరాడు అనమాట వీడు భక్తిహీనుడు రాజు పెండి వస్త్రము ధరించని ఒకని చూసి వాడిని పిలిచి ఏమన్నాడు చూడండి ఒక్కసారి పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండేను వాడి దగ్గర ఆన్సర్ లేదు నీకు నాకు ఇవ్వలేదు అనలేడు ఎందుకంటే వాడు కూడా ఇచ్చారు జవాబు లేదు వాడి దగ్గర కావాలని వేసుకోలేదు చూడండి ఇక్కడ ఒకప్పుడు ఇజ్రాయేలీలు మాత్రమే దేవుని ప్రజలు కానీ ఈరోజు ఎలాగైతే రాజమార్గంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు పిలిచాడు విందుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలోని అన్ని మతాలు కులాలు వర్గాలు వర్ణాలకు చెందిన ప్రజలను దేవుడు సొంతం చేసుకున్నాడు ఏసు రక్తంలో కడగబడి ఆయన పిల్లలయ్యే భాగ్యాన్ని ఇచ్చేశాడు సో ఈరోజు మనందరికీ ఒక అర్హత ఏసు రక్తాన్ని బట్టి ఇప్పుడు మన కులాన్ని బట్టి కాదు చదువుని బట్టి కాదు ఆస్తిని బట్టి కాదు ఏసు రక్తంలో కడగబడ్డావా లేదా ఏసు రక్తంలో కడగబడ్డ ప్రతి వ్యక్తి పెండ్లి వస్త్రము ధరించిన వాడు అనమాట ప్రేమిస్తున్నాడు హలూయా చాలామంది ఏళ్ల తరబడి చర్చిలకు వెళ్తుంటారు బాప్తిజం తీసుకోరు బ్యాప్టిజం తీసుకున్న బైబిల్ చదవరు ప్రార్థన చేయరు వాక్యానుసారంగా బ్రతకరు ఇలాంటి వాళ్ళే పెండ్లి వాస్త్రమో ధరించిన వాళ్ళు చర్చికి వస్తారు కానీ నా ఇష్టం అంటారు బ్యాప్టిజం తీసుకుంటారు కానీ తర్వాత వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు బైబిల్లో ఉన్నట్టు బతకరు ఇట్లాంటి వాళ్ళందరినీ ఆకర్ణ వాళ్ళ గమ్యస్థానం ఏంటంటే చూడండి ఏసే అంటున్నాడు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసి వేడి వెలుపటి చీకటి అంటే ఆ చీకటి ఇక్కడున్నది కాదు బయట ఉంది పరలో రాజ్యంలో చీకటి లేదు అక్కడ ఏముంటుందట ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడినవారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను దేవుడైతే అందరినీ పిలుస్తున్నాడండి తన దగ్గరికి రమ్మని ఆయనకి ఏ భేదం లేదు తీర్పు రోజున ఎవడు కూడా నాకు ఎవరు చెప్పలేదు బ్రభా నీ గురించి నాకు తెలియలేదు ప్రభు తెలుసుకుంటే నేను మారేవాడిని ప్రభా అని అనే అవకాశం లేకుండా అందరికీ స్వార్థ ప్రకటిస్తున్నాడు దేవుడు అందిస్తున్నాడు కానీ పిలుపు అందుకున్న వాళ్ళందరూ స్పందించరు కదండి కొందరే స్పందిస్తారు అలా ఎవరెవరైతే స్పందించి దేవునికి భయపడి దేవా నేను నీకు భయపడుతున్నా నువ్వు చెప్పినట్టు నేను బ్రతుకుతా ఒకనొక రోజు నేను నీ ముందు నిలబడేది నా భవిష్యత్తు నీ చేతిలో ఉందని నమ్మి దేవునికి లోబడి జీవిస్తారు వాళ్ళందరూ పెండ్లు కుమారునితో పాటు విందులో పాల్గొంటారు పరలోక రాజ్యంలో వారసులవుతారు ఇంత చెప్పాను చాలామంది దేవుని సేవను అడ్డం పెట్టుకొని విదేశీయుల మంచితనాన్ని కొల్లగొడుతున్నారు బ్యాంకు దోచుకునే దొంగకి ఈ దొంగలకి పెద్ద తేడా ఏమీ లేదు అట్లాంటి ఎంతోమంది దొంగలు నేను దేవుని సేవకు వచ్చిన రోజు నుంచి నాకు ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు మేము చర్చి కట్టిస్తాం మీ చర్చి బయట మా బోర్డు పెట్టు నెల నెల వచ్చి సంతకం పెట్టి మేము జీతం ఇస్తాం అలాంటి బోర్డు జీతాలు అలాంటి బోర్డీ ఆస్తులు నాకు వద్దనుకొని మా పాస్టర్ గారి ప్రభావం నా పైన ఉంది ఎంతోమంది ఫారినర్స్ అండి మా పాస్టర్ గారికి మేము ఫండ్స్ ఇస్తాం మీ సేవకి మీ బోర్డు మీరే పెట్టుకోండి అని అంటే ఆయన రిజెక్ట్ చేశాడు ఇప్పటికే భారతీయులు భారతదేశంలోని అనేక మంది పాస్టర్స్ విదేశీ సొమ్ముని దుర్వినియోగపరిచి భారతదేశం పైన దేవుని ఉగ్రతను తెచ్చి పెట్టారు చాలు ఇంకా చాలు నేను మంచి సేవ కూడా అయినా మీరు ఇచ్చే డబ్బు నేను నిజంగా మంచిగానే వాడతాను అయినప్పటికీ ఇంకా చాలు విదేశీ సొమ్ము నేను ముట్టుకోను కావాలంటే నా డబ్బు భారతదేశపు డబ్బు విదేశాల్లో ఖర్చు పెడతా ఇలా ఎవరని అంటారండి అసలు ఈ రోజులో డబ్బు పిచ్చినప్పుడు ఎవరు ఉంటారా మా మేనమామ పాస్టర్ కేడి శామ్య గారు ఆయన అలా మాట్లాడాడు అలా బ్రతికారు అలాగే చనిపోయారు చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న ఘర్షణలు ప్రతి ఇంట్లో ఉన్నట్టే నాకు ఆయనకి మధ్య చిన్న చిన్న మన మనస్పర్ధలు వచ్చాయి కుటుంబం కుటుంబం అన్నాకి ఇద్దరు వ్యక్తులు అన్నా వస్తాయి కదా కానీ దాన్ని దీన్ని కలిపేసి మాట్లాడకూడదు ఆయన దగ్గర చూసిన భక్తి ఆయన బ్రతికిన బ్రతుకు ఇప్పటికీ నేను ఇంకెక్కడ చూడాల స్టిల్ ఈరోజు దాకా చెప్పడం ఏముందండి అందరూ చెప్పేస్తారు ఈ మధ్య చిలకలు కూడా మాట్లాడుతున్నాయి వీడియోలు చూస్తున్నాం యూట్యూబ్లో కదా చిలక పాలకులు అందరూ పాలకుతారు కానీ బ్రతికి చూపించేవారు కొద్దిమందే కదా కాబట్టి అట్లాంటి గొప్ప దైవజనుడి దగ్గర ఆయన చూసి ఆయన దగ్గర విని ఆయనతో పాటు బ్రతికి నేను నేర్చుకున్నా సో నేను ఎలా తీసుకోగలను చెప్పండి దేవునికి లెక్క చెప్పాలి కదా మనం సో నేను కూడా మళ్ళీ ఆయనలాగే రిజెక్ట్ చేస్తూ వచ్చాను సరే ఏదేమైనా పరలోకమందు ఉన్న దేవుడు అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నాడు కానీ కొందరు తృణీకరిస్తున్నారు దేవుణ్ణి ధృవీకరిస్తున్నారు దేవుని ప్రేమను దేవుని పిలుపునే తృడీకరించారంటే లెక్క లేకుండా నేనంత మీరంతా ఇదే అనుభవము నాకు అవుతుంది మీకు అవుతుంది మీరు ఎవరినో ప్రేమిస్తారు వాళ్ళ కోసం మీరు తగ్గుతారు మీరు ఆరాట పడతారు కానీ మీ ప్రేమ కాళ్ళతో తొక్కబడుతుంది అవమానానికి గురవుతుంది అట్లాంటప్పుడు వెంటనే దేవుడు గుర్తుకు రావాలి మీకు దేవుడు కూడా ఇలాగే విందు చేసి పిలిస్తే వాళ్ళు నెపాలు చెప్పారట ఒకవేళ మన సీఎం కానీ పిఎం కానీ నేను అన్నందుకు కనుక ఒకవేళ జరిగింది అనుకోండి చాలామంది అంటూ ఉంటారు మీరు సరదాగానే నిజమైపోతున్నాయండి నిజంగానే ఇన్నేండుగా సేవ చేస్తున్నారంట ఒకసారి మీ మినిస్టర్లు అందరు తీసుకుని రండి పాస్టర్ గారు అని పిలిచారనుకోండి అప్పుడు మాత్రం చెప్తున్నారు కదండి వైరల్ ఫీవర్ వచ్చిందని ఎవరు అనొద్దు పారాసిటమలిస్ వెళ్ళిపోవాలి గోల్డెన్ ఛాన్స్ అండి కదా ఒక కలెక్టర్ పిలిచినా పరిగెట్టాలి వెంటనే అద్భుతం ఎందుకంటే మనం ఏ ఏ పనులు అయితే వదులుకొని పరిగెడతామో దానికి ఇంకా ఎక్కువ రెట్లా వస్తాయి తప్ప నష్టమైతే ఉండదు మనకి సో ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న ఉన్న దేవుని పిలుపుకు లోబడి ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి తగ్గి వచ్చాం మనం మనలాంటి వాళ్ళతోనే మన స్నేహాలు కొనసాగాలి బంధుత్వాలు కొనసాగాలి పీస్ఫుల్ లైఫ్ కనుక మనకు కావాలంటే సో మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈ భూమి మీద వాళ్ళు మన రక్త సంబంధికురాయని మాత్రమే మీరు ఫిక్స్ అవ్వకండి నాలాంటి వాళ్ళే కానీ మా క్యాస్ట్ కాదండి మా రక్తం కాదండి అంటే ఇక నాకు ఏం చేయడం అర్థం కాదు ఇంక మీ స్వామి మీరు ఇంక ఇంకంతే నాకైతే కంటి నిండా నిద్ర మంచి మనశ్శాంతి ప్రశాంతమైన జీవితం కావాలని నేను కోరుకుంటున్నాను సరే ప్రార్థన చేసుకుందాం దేవునికి వదనాలు తెలిసి స్వారాధన ముగించుకుందాం